నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే రద్దవడం జరిగింది. అదే అంశంపై ప్రస్తుతం మనము ఓయు క్యాంపస్లో ఉన్నాం, మాట్లాడదాం. క్యాంపస్ లీడర్ ఉదయమ నాయకులు శరత్ నాయక్ గారు అన్న, నమస్తే. నమస్తే. రెండోసారి రద్దు కావడాన్ని ఎట్లా చూస్తున్నారు? టీఎస్పిఎస్సి అనేది ఒక టీఆర్ఎస్ పిఎస్సి లెక్క మారింది తప్ప, ఇవాళ అక్కడ ఉన్నటువంటి బోర్డు చైర్మన్ కావచ్చు, మెంబర్లు కావచ్చు, మనం గతంలో కూడా ఇప్పుడే ఫస్ట్ టైం రద్దు అయినప్పుడు, పేపర్ లీక్ అయినప్పుడు కూడా మేము చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పుడే చెప్పినాం టీఎస్పిఎస్సి బోర్డును రద్దు చేయండి, ఆ బోర్డుతో ఒరిగేది ఏం లేదు, దానివల్ల మళ్ళీ ఇంకా పెరిగే కరప్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ జిరాక్స్ పేపర్ లేక బయటికి పేపర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ జాబులు ఇష్టం ఉన్నట్టు ఎవరికి డబ్బు ఉంటే వాడు ఇలా కొనుక్కునే పరిస్థితి, వాళ్ళ అమ్మే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఆ బోర్డును తీసేవాలని చెప్పి కూడా గతంలో చెప్పినాం. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇవాళ మొన్న రాసినటువంటి గ్రూప్ వన్ రెండోసారి పెడితే కూడా ఇవాళ కనీసం ఒక ఓఎంఆర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ లేకపోవడము, నిజంగా ఐడి కార్డు చెక్ చేయకపోవడము, థంబ్ ఇంప్రెషన్ లేకపోవడము, ఎలాంటి బయోమెట్రిక్ ఒక సిస్టమేటిక్గా ఒక సెక్యూరిటీ ఎట్లా పాటించారనే ఒకటి కనీసం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇలా హైకోర్టు ఇలా ముట్టికాలేసి ఇలాంటి ఎవరైనా గ్రూప్ వన్ స్థాయి పరీక్షను కూడా ఈ విధంగా నిర్వహిస్తారని చెప్పి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని దాదాపు 5-6 సంవత్సరాలుగా గ్రూప్ వన్ వచ్చిందే, దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత వచ్చింది నోటిఫికేషన్. ఎంతోమంది కళలు కానీ ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్ వస్తే ఇవాళ ఒకటోసారి కాదు రెండోసారి కూడా ఇవాళ రద్దు అవ్వకుండా పోతే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్తారు? మొన్ననే కేటీఆర్ గారు ఫస్ట్ టైం లీక్ అయినప్పుడు ఏమన్నాడు? ఇవాళ కోచింగ్లు చెప్తాము, పుస్తకాలు ఇస్తాము, అన్నం పెడతామని చెప్పి ఇవాళ మీటింగ్లు పెట్టి చెప్పినటువంటి పరిస్థితి సమాజం మొత్తం కూడా చూసింది. మరి ఇక్కడ పెడితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి లోపాలను కూడా సరిగా సెట్ చేయకుండా, ఆ లోపాలను సరి చేయకుండా ఇవాళ ఒక్కసారి లీక్ అయిందన్న, అయినా కూడా ఎందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేకపోయింది? టీఎస్పిఎస్సి బోర్డు కానీ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇంత ఫెయిల్యూర్ అవుతుంది? ఇలా ఒకవేళ టీఎస్పిఎస్సి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నట్టు. అది ప్రజలు కనుక గమనిస్తే అరే ప్రభుత్వం ఇంత ఫెయిల్ అవుతున్నది, ఇలాంటి ప్రభుత్వం ఎందుకు అనేది జనానికి తెలియవద్దని చెప్పి ఇవాళ మొత్తం కూడా టీఎస్పిఎస్సి మీద వేయడము, లేకుంటే అక్కడ ఉన్నటువంటి 2-3 ఎంప్లాయీ మీదనే మొత్తం కూడా వేసేసి వాళ్ళని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏ విధంగా అయితే స్పందించాలో ఆ విధంగా స్పందించకుండా ఎలాంటి రెక్టిఫై చేయడానికి మనం ఎలాంటి మార్పులు చేయాలి, దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ముందుకి, మరి ఎవరి హస్తం ఉన్నదని చెప్పి చివరి స్థాయిగా ఇలా దర్యాప్తు కూడా చేయని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి వాళ్ళ మీదకి వస్తుందేమో, ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి చేసింది కదా తప్ప ఇలా వాళ్ళు అంత సీరియస్గా దాన్ని తీసుకోలే. కాబట్టి ఇలా రెండోసారి కూడా వాళ్ళు ఏదో నామకే వస్తు పెట్టినామంటే పెట్టినాము అనే విధంగా ఉన్నది. ఇలా న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి, ఒక చట్టం ఉన్నది కాబట్టి ఇలా నిరుద్యోగులందరూ ఆశ్రయించారు కాబట్టి న్యాయం జరిగింది. ఇలా ఆ రోజున కూడా మేము చెప్పినాం ఈ విధంగా అందరూ చాలామంది ఎగ్జామ్ రాసి వచ్చినాక అన్న ఇట్లా వచ్చింది, ఇలా ఓఎంఆర్ సీట్ చూస్తే ఇట్లుండదని చెప్తే ఇలా ఖచ్చితంగా ఇది కూడా ఏదో చేయడానికి గుడిపుట నడుస్తూ ఉన్నది. ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం లేదు, గ్రూప్ వన్ నిర్వహించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇలా వాళ్ళు ఎవరైతే పేపర్ కొనడో వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళు కావాలని మాట్లాడుకోరు కాబట్టి, అమ్మేసుకోరు కాబట్టి వాళ్ళ కంకణం కట్టుకుని ఉన్నారు. వాళ్ళకి అమ్మడానికి పరిస్థితి ఉన్నది. ఇలా నిజంగా పిల్లలు చదువుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వం ఎట్లయినా న్యాయం చేసే పరిస్థితి కనిపిస్తలేదు. అది అవునన్నా కాదన్నా, ఫైనల్గా న్యాయస్థానానికి ఏం తెలుపుతారు? ఇవాళ న్యాయస్థానాలు చేసినటువంటి ఎన్నో న్యాయాల వల్లనే ఇలా చట్టం అనేది బతుకుతూ ఉన్నది, ఇలా సామాన్యుల్లో కూడా న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేపు ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో నిరుద్యోగులు, నిరుద్యోగ కుటుంబాలు మొత్తం కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె తిప్పేటువంటి బుద్ధి తీసుకొస్తారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల నిరుద్యోగులకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, ఇవాళ ఉద్యోగాలు వస్తాయనో లేకుంటే మా కుటుంబం బాగుపడితేనే, కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి తప్ప కళలు సాకారమైనటువంటి పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఓటుతోనే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె తిప్పేటువంటి రోజు రేపు వచ్చేటువంటి 3 నెలల్లో మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. చెప్పండి, రెండోసారి రద్దు కావడానికి ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్, ఇలా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండోసారి పోస్ట్పోన్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేట అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఏదైతే నిరుద్యోగ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు పేర్కొపోతున్నదో, మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని నిన్న ఎర్రవల్లి ఏదైతే చెప్పారో ఆయనకు సిగ్గుచేటు, ఆయనకు తెలివి ఉండాలి. ఏ విధంగా భర్తీ చేస్తున్నారండి? ఎప్పుడు భర్తీ చేస్తున్నారు? ఎక్కడ భర్తీ చేసారు మీరు? ఒక్కొక్క ఎగ్జామ్ని, ప్రిలిమ్స్ ఎగ్జామ్ని 2-2 సార్లు పోస్ట్పోన్ చేసిన వ్యవస్థ ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నదా? ఇదే ఒక్కటే గ్రూప్ అనే కాదండి, ఇప్పుడు మొన్న నిర్వహించిన డిఎస్సి, వీళ్ళు ప్రకటించేది ఒకటి, వీళ్ళు భర్తీ చేసేది ఒకటి. ప్రకటించేది 13,000 అయితే భర్తీ చేస్తుంది 5,000. అదే విషయం మీద ఇప్పుడు దాకా మన వాళ్ళు పోరాటం చేస్తారు. అలాగే ఎస్ఐపిసిది ఇప్పటి వరకు 52 కేసులు పెండింగ్లు ఉన్నాయండి.
ఎవరికి పూలు పెడుతున్నారు ఈ తెలంగాణ ప్రజానిక ఇంకెన్ని రోజులు మోసం చేయాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగ వ్యవస్థ ఉన్నదో నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారో దీని మీద కట్ట సృష్టిదారించి రానున్న ఎలక్షన్లలో ఈ ప్రభుత్వాన్ని భర్తం పట్టాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఇవాళ ప్రిలిమ్స్ మొత్తానికి కొట్టివాడేసిందో స్టే హైకోర్టు హైకోర్టుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఆ పోస్టులని అమ్మేసుకున్నారండి అమ్మేసుకున్న పోస్టులకి ఏదో తూతూ మంత్రంగా కాలు ఎగ్జామ్ పెట్టేసి ఏదో చేతులు దుప్పుకుదామనే వ్యవస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళు బయోమెట్రిక్ పెట్టలేకపోతున్నారు ఒక గవర్నమెంటు మా తన పైసలు లేవు బోర్డు తన పైసలు లేదంటే అందుకే మేము బయోమెట్రిక్ పెడతలేమని అంత సింపుల్గా అఫిడవిట్ ఇచ్చారు. ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు ఎక్కడున్నారని వ్యవస్థ ఆ విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారు ఏదైనా ఇష్యూ వస్తే కేటీఆర్ గారు స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడున్నారు ఫస్ట్ లీక్ అయినప్పుడు మాట్లాడి రా ఎప్పుడు మాట్లాడారు అసలు ఉన్నదే లేదా మీది ఏ ఎడ్యుకేషన్ ఇష్యూలా లేకుంటే రిక్రూట్మెంట్ ఇష్యూలా ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తే ఎవరు స్పందిస్తలేరు ప్రభుత్వం నుంచి ఏదైనా ఉంటే ట్విట్టర్ సారు ఎప్పుడో ట్వీట్ చేసేస్తారు అంతే ఇంత నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగాల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో లాస్ట్ టైం లీక్ అయినప్పుడు ఏదో వ్యవస్థ వల్ల అయింది మేము బుక్కులు ఇస్తాము చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తామని చెప్పింది కదా అదే అండి అంతా నిరుద్యోగాల చెవుల పూలు పెట్టడానికి మాత్రమే ఇప్పుడు దాకా ఎంతమందికి నోట్స్ బుక్ పంపించారు ఎంతమందికి అన్నాలు పెట్టారు మేము లైబ్రరీ కాడ ప్రతి డిస్టిక్కి ప్రతి మండలానికి మేము పెడతాము ప్రతి దగ్గర మేము బుక్కులు పంపిణీ చేస్తామన్నారు ఎక్కడ పెట్టారని అడుగుతున్నా ప్రతి దాంట్లో ఇదే వ్యవస్థ ఉన్నది మొత్తం అబద్ధాలు మాటలు ఈ నిరుద్యోగ వ్యవస్థని మోసం చేసే విధంగానే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది కాబట్టి ఈ వ్యవస్థని ఈ గవర్నమెంట్ని నిరుద్యోగులు అయితే ఎవరు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి చర్వగీతం పాడాలని ఉస్మానియా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.